హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు వాడుతున్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను i3 ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ని వాడుతున్నాను. అప్గ్రేడ్ చేయడం కోసం ఆన్లైన్లో i5 ప్రాసెసర్ను తెప్పించాను. అయితే మనం వాడుతున్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కు ఉన్న మదర్ బోర్డుకు ఏ ప్రాసెసర్ సెట్ అవుతుందో తెలియడం కోసం ముందుగా మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ను తెలుసుకోవాలి. దీనికోసం ఈ సెర్చ్ బార్లో CMD అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఈ మ్యాటర్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. మదర్ బోర్డు యొక్క బ్రాండ్, ప్రొడక్ట్ నేము, అలాగే సీరియల్ నెంబర్ ఎక్సెట్రా వచ్చేస్తాయి. ఈ మదర్ బోర్డు మోడల్ నెంబర్తో గూగుల్లో సెర్చ్ చేస్తే సపోర్టెడ్ CPU అంటే ప్రాసెసర్ను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈ మదర్ బోర్డు ఏ ర్యామ్ను సపోర్ట్ చేస్తుంది అంటే DDR3 లేదా DDR4 అనేది, అలాగే ఎంత GB వరకు సపోర్ట్ చేస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సపోర్టెడ్ ప్రాసెసర్ i5, i7, i9 లేదా AMD ప్రాసెసర్ మరియు జనరేషన్స్ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ను మనం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెసర్ ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. ముందుగా ఈ క్యాబిన్లో ఉన్న ఫ్యాన్ను రిమూవ్ చేయాలి. అలాగే ఈ ప్రాసెసర్ను కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసర్ i3 సెకండ్ జనరేషన్, దీనిలో i5 ప్రాసెసర్ను అటాచ్ చేద్దాం. ఈ ప్రాసెసర్ పైన థర్మల్ పేస్ట్ను అప్లై చేయాలి, ఎందుకంటే హీట్ కాకుండా ఉండేందుకు. ఈ థర్మల్ పేస్ట్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ ఈ ఫ్యాన్ను సేమ్ అదే ప్లేస్లో బిగించాల్సి ఉంటుంది. ఒకసారి కంప్యూటర్ని ఆన్ చేద్దాం. చూడండి, i5 ప్రాసెసర్ అలాగే 8 GB ర్యామ్ చూపిస్తుంది కదా. దీని పెర్ఫార్మెన్స్ కూడా చెక్ చేశాను, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ను అలాగే ర్యామ్ను ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.